వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ సిరీస్ పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్ చూశారు దానిలో భాగంగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ఇది ఎలా వర్క్ అవుతుంది ఎన్ఎస్సి అంటే ఏంటి బిఎస్సి అంటే ఏంటి నిఫ్టీ అంటే ఏంటి సెన్సెక్స్ అంటే ఏంటి అన్నీ చూసారు కదా ఇది పార్ట్ టూ దీనిలో భాగంగా టెర్మినాలజీస్ అంటే పరిభాషలు అస్తమాటు డైలీ స్టాక్ మార్కెట్లో చాలా వర్డ్స్ని మనమైతే యూజ్ చేస్తూ ఉంటాం లైక్ ఐపిఓ డివిడెంట్ రేషియో ఎక్సెట్రా ఎక్సెట్రా వాటికి మీనింగ్ ఏమిటో ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క టెర్మినాలజీ మీకైతే అర్థమవుతుంది ఇవి చాలా ఇంపార్టెంట్ మనమే కనుక ఇంగ్లీష్ ని రాయాలంటే ఏబిసిడి లు రావాలి అదేవిధంగా మనమే కనుక స్టాక్ మార్కెట్ లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా వీటి మీనింగ్ తెలియాలి సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి ఇది పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ వీటి లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఈ సిరీస్ని ఈ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోని మీరే కనుక చూసినట్లయితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్ అవుతారు ఇంకా డైరెక్ట్గా టాపిక్ టెర్మినాలజీస్ ఫస్ట్ వన్ షేర్ అస్తమాటు వింటూ ఉంటాం షేర్ షేర్ అని చెప్పి అసలు షేర్ అంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ మనమే కనుక స్టాక్ మార్కెట్లో ఒక షేర్ని కొన్నట్లయితే మనం ఇండైరెక్ట్గా ఆ కంపెనీకి ఓనర్ అవునండి ఆ కంపెనీలో మనకి కూడా షేర్ ఉన్నట్లే అర్థమైందా మనమే కనుక ఒక కంపెనీ యొక్క షేర్ ని కొన్నట్లయితే మనం ఇండైరెక్ట్గా ఆ కంపెనీకి ఓనర్ ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఎక్స్ వై జెడ్ లిమిటెడ్ నేనే కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే నాకు ఒక కోటి కావాలి సో నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నా ఒక కోటి షేర్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ పది ఒక షేర్ ప్రైస్ పది ఒక కోటి డివైడెడ్ బై పది ఎంత పది లక్షలు సో నా కంపెనీకి అప్పుడు టెన్ లాక్ షేర్స్ ఉంటాయి ఆ షేర్స్ని నేనైతే పబ్లిక్కి ఇస్తా పబ్లిక్ ఏం చేస్తారు నా షేర్స్ని కొంటారు అలా కొన్నట్లయితే ఎంత పెట్టైతే కొంటారు ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలు షేర్స్ ఒక షేర్ పది అందరూ కొంటారు కొన్నట్లయితే నా చేతికి ఒక కోటి వస్తుంది ఆ కోటితో నేనైతే నా కంపెనీని ఎక్స్పెండ్ చేస్తా ప్రొడక్షన్ని పెంచుతా అలా పెంచినట్లయితే లాభాలు ఖచ్చితంగా వస్తాయి నా కంపెనీకి లాభాలు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది సో ఫస్ట్ వన్ షేర్ అంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ షేర్ ప్రైజ్ అంటే ఆ షేర్ యొక్క ధర అది ఇంక్రీజ్ అవ్వచ్చు తగ్గవచ్చు నేనే కనుక నా కంపెనీని బాగా రన్ చేస్తూ బాగా లాభాలు వస్తున్నట్లయితే ఆ షేర్ ప్రైస్ టెన్ కాస్త ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ నా కంపెనీకి నష్టాలు వస్తున్నట్లయితే టెన్ కాస్త నైన్ ఎయిట్ సెవెన్ ఈ విధంగా తగ్గుతుంది పెరిగితే వాళ్ళకి లాభం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రాఫిట్ తగ్గితే వాళ్ళకి లాస్ షేరు షేర్ ప్రైస్ ఇంకా షేర్ హోల్డర్ అంటే ఎవరైతే నా కంపెనీ యొక్క షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు షేర్ హోల్డర్స్ అర్థమైందా మీకు డౌట్ వచ్చే ఉంటుంది షేర్కి స్టాక్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఎక్స్ జెడ్ లిమిటెడ్ మీరు మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా మీ వద్ద ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బుతో కంప్లీట్గా నా కంపెనీ యొక్క షేర్స్ని కొన్నారు ఒక షేర్ టెన్ రూపీస్ కొన్నారు సో మీ వద్ద ఓన్లీ నా కంపెనీ యొక్క షేర్స్ ఉన్నాయి వాటినే షేర్స్ అంటాం ఒకవేళ మీరే కనుక నా కంపెనీతో పాటు టాటా పవర్ టాటా మోటార్స్ రిలయన్స్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి వాటి కంపెనీ యొక్క షేర్స్ని కూడా కొన్నట్లయితే అన్ని షేర్స్ని కలిపి స్టాక్స్ అంటారు అర్థమైందా మీరు ఓన్లీ నా కంపెనీ ఎక్స్ వైజెడ్ లిమిటెడ్ నా కంపెనీ యొక్క షేర్స్ని హోల్డ్ చేస్తున్నట్లయితే అన్ని షేర్స్ని కలిపి షేర్సే అంటాం నార్మల్ ఒక కంపెనీ యొక్క షేర్స్ని షేర్సే అంటాం అదే మీరే కనుక నా కంపెనీతో పాటు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాటిని కూడా ఆ కంపెనీస్ యొక్క షేర్స్ని కూడా హోల్డ్ చేస్తున్నట్లయితే అన్ని కంపెనీస్ యొక్క షేర్స్ని కలిపి స్టాక్స్ అంటాం సో మీరు ఒక కంపెనీ కాకుండా చాలా కంపెనీస్ యొక్క షేర్స్ని హోల్డ్ చేస్తున్నట్లయితే మీరు స్టాక్ హోల్డర్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే షేర్ అన్నా స్టాక్ అన్నా ఒకటే షేర్ మార్కెట్ అన్నా స్టాక్ మార్కెట్ అన్న ఒకటే అర్థమైందా ఇంకా నెక్స్ట్ వన్ లిస్టెడ్ కంపెనీ అంటే లిస్ట్ అయింది ఎక్కడ ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్ని లిస్టెడ్ కంపెనీస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రో పేటిఎం మనీ అప్ స్టాక్ జీరో దా వాటిలో షేర్స్ని కొంటున్నాం జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి గ్రో టాటా పవర్ అని చెప్పి కొనేస్తూ ఉన్నాం ఎందుకుంటున్నాం ఎందుకు అవి ఆల్రెడీ గ్రోలో పేటిఎం మనీలో జీరో దా అప్ స్టాక్లో ఉన్నాయి అవి ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి ఎక్కడ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి సో ఏమైతే కంపెనీస్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయో వాటినే లిస్టెడ్ కంపెనీస్ అంటాం అదేవిధంగా అన్లిస్టెడ్ కంపెనీస్ అనగా ఏ కంపెనీస్ అయితే స్టాక్ మార్కెట్లో ఇంకా లిస్ట్ అవ్వలేదు వాటిని అన్లిస్టెడ్ కంపెనీస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మా కంపెనీ ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాల అయినా కూడా షేర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఎక్స్ వైజెడ్ లిమిటెడ్ నాకు ఒక కోటి కావాలి ఆ కంపెనీని స్టార్ట్ చేయడానికి ఒక కోటి కావాలి నా వద్ద ఓన్లీ సిక్స్టీ ల్యాక్స్ ఉన్నాయి ఇంకా ఫార్టీ ల్యాక్స్ కావాలి సో నేనేం చేస్తా బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేస్తా బట్ వడ్డీ కట్టాలి వద్దు సెకండ్ ఆప్షన్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో చాలామంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ శశిరెడ్డి హైదరాబాద్లో ఇన్వెస్టర్ సో ఆయన ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఇది నా ఐడియా డబ్బుని పెట్టుబడి పెట్టండి అంటే పెడతారు అలాంటి వాళ్ళ వద్దకి వెళ్ళా వెళ్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి చెప్పా ఇది నా బిజినెస్ ఐడియా బాగుంటుంది సార్ మంచి ప్రోడక్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా లాభాలు వస్తాయి పెట్టుబడి పెట్టండి సార్ అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు అలాంటి వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ ఒప్పించ ఒక్కొక్కరు టెన్ ల్యాక్ ఇస్తున్నారు టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫార్టీ ల్యాక్స్ నా వద్ద ఆల్రెడీ సిక్స్టీ ల్యాక్స్ ఉన్నాయి నాకు కావాల్సింది ఒక కోటి సో డబ్బులు వచ్చాయి వాళ్ళు నాకు డబ్బు ఇచ్చారు నలుగురు కలిపి చెరుకో పది లక్షలు ఇచ్చారు నలభై లక్షలు నాకైతే ఇచ్చారు వాళ్ళకి ఒక ప్రూఫ్ ఇవ్వాలి కదా ఈ విధంగా వాళ్ళైతే నా కంపెనీలో పెట్టుబడి పెట్టారని చెప్పడానికి ప్రూఫ్ ఇవ్వాలి ఆ ప్రూఫే షేర్స్ ఈవెన్ దో నా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలా అయినా కూడా నేనైతే వాళ్ళకి ప్రూఫ్ ఇస్తూ ఉన్నా ఆ ప్రూఫ్నే షేర్స్ అంటాం సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకపోయినా కూడా మన కంపెనీస్కి షేర్స్ ఉంటాయి మన ఇష్టం మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి నాకైతే కావాలి సో టోటల్గా ఒక పది లక్షలు షేర్స్ ఒక కోటి డివైడెడ్ బై పది లక్షలు షేర్స్ అంటే ఒక షేరు టెన్ రూపీస్ అర్థమైందా నేను ఈవెన్ దో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకపోయినా కూడా నేను షేర్స్ని క్రియేట్ చేసుకున్నా లక్ష పెట్టుబడి వచ్చింది నా నుండి సిక్స్టీ ల్యాక్స్ వాళ్ళ నుండి ఫార్టీ ల్యాక్స్ టోటల్గా వన్ సిఆర్ ఒక కోటి కోటి డివైడెడ్ బై సింపుల్గా పది లక్షలు షేర్స్ ఒక షేర్ వచ్చేసి టెన్ రూపీస్ దాన్నే ఫేస్ వాల్యూ అంటాం ఆ టెన్ రూపీసే ఫేస్ వాల్యూ ప్రతి ఒక్క కంపెనీకి ఫేస్ వాల్యూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వక ముందు మనం షేర్స్ని క్రియేట్ చేసుకొని ఆ షేర్ ప్రైస్ని ఎంతైతే పెడతామో దాన్నే ఫేస్ వాల్యూ అంటాం సో ఇప్పుడు నేనేం చేస్తా నా షేరు సిక్స్టీ పర్సెంటేజ్ ఎందుకంటే ఆ కంపెనీని స్టార్ట్ అవ్వడానికి నేను పెట్టుబడి పెట్టింది సిక్స్టీ ల్యాకు మిగతా వాళ్ళు టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఇచ్చారు సో నేను టోటల్గా నా కంపెనీకి టెన్ ల్యాక్ షేర్స్ కాబట్టి నా వద్ద సిక్స్ ల్యాక్ షేర్స్ ఉంటాయి యాజ్ ఏ ఓనర్ వాళ్ళకి చెరుకో లక్ష 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 షేర్స్ ఇస్తా ఒక షేర్ టెన్ రూపీస్ వన్ ల్యాక్ ఇంటూ టెన్ టెన్ ల్యాక్ వాళ్ళు పెట్టుబడి పెట్టింది టెన్ ల్యాక్ నేను వాళ్ళకి షేర్స్ ఇస్తూ ఉన్నా నా వద్ద సిక్స్ ల్యాక్ షేర్స్ ఉంటాయి టోటల్గా టెన్ ల్యాక్ షేర్స్లో నా వద్ద ఓనర్కి సిక్స్ ల్యాక్ షేర్స్ ఉంటాయి దాన్నే ప్రమోటర్ హోల్డింగ్స్ అంటాం ప్రమోటర్ హోల్డింగ్స్ అంటే ఎవరైతే ఆ కంపెనీని స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఆ కంపెనీలో ఎంతైతే షేర్ ఉందో దాన్నే ప్రమోటర్ హోల్డింగ్స్ అంటాం అర్థమైందా అర్థమైందా దాన్నే ప్రమోటర్ హోల్డింగ్స్ అంటాం యాజ్ ఏ ఓనర్ నాకు ఆ కంపెనీలో సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి టెన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ ఎందుకంటే వాళ్ళు నా కంపెనీలో పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళకి షేర్స్ని ఇచ్చా ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్స్ సిక్స్టీ పర్సంటేజ్ దాన్ని ప్రమోటర్ హోల్డింగ్స్ అంటాం ఇంకా నెక్స్ట్ వన్ ఐపిఓ అనగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ నేను నా కంపెనీని బాగా ఎస్టాబ్లిష్ చేశా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని షేర్స్ ఇచ్చి బాగా బిల్డ్ చేశా బాగా ఫేమస్ అయిపోయింది నా ప్రోడక్ట్ కూడా బాగా ఫేమస్ టాప్ బ్రాండ్ అయిపోయింది యూనికోన్ అయిపోయా అప్పుడు నేను ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు అలా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్నే ఐపిఓ అంటాం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇనీషియల్గా అంటే మొదటిసారి పబ్లిక్ ఆఫరింగ్ పబ్లిక్కి షేర్స్ని ఆఫర్ చేసే ప్రాసెస్నే ఐపియో అంటాం నేనేం చేయాలి ముందుగా సెబీకి ఒక బుక్లెట్ డిఆర్హెచ్పి డ్రాఫ్ట్ రెడ్ హీరింగ్ ప్రాస్పెక్టివ్స్ అనే బుక్లెట్ని నేనైతే సెబీకి ఇవ్వాలి సెబీ అంటే రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళకి నా బుక్లెట్ని ఇస్తా ఆ బుక్లెట్లో అసలు నా కంపెనీ ఏమిటి నా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏమిటి లాభాలు వస్తున్నాయా రావట్లేదా ఆస్తులు ఎంత ఉన్నాయి అప్పులు ఎంత ఉన్నాయి టోటల్గా ఒక బుక్లెట్ని నేనైతే క్రియేట్ చేసి సెబీకి ఇస్తా సెబీ వాళ్ళు కాస్త టైం తీసుకొని ఏ టు జెడ్ చూసి ఓకే బాగుంది అని చెప్పి నన్ను అయితే స్టాక్ మార్కెట్లోకి ఎలో చేస్తారు ఒక డేట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఓపెన్ అని పెడతారనమాట దాన్నే ఐపిఓ అంటాం పబ్లిక్ ఏం చేస్తారో చూసి నా డిఆర్హెచ్పిని చూసి ఓకే లాభాలు వస్తున్నాయి మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళైతే కొంటారు అలా కొన్నట్లయితే నేను ఎంతైతే ఇష్యూ చేశానో అంత డబ్బు నాకు వస్తుంది ఆ డబ్బుతో నేనైతే ఎక్స్పెండ్ చేసుకుంటా లాభాలు పొందుతా దీన్నే ఐపిఓ అంటాం ఇంకా నెక్స్ట్ వన్ ప్రైమరీ మార్కెట్ అనగా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకన్నా ముందు మనమే కనుక ఆ కంపెనీ యొక్క షేర్స్ని కొంటున్నట్లయితే అలా కొనే ప్రదేశాన్నే ప్రైమరీ మార్కెట్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఐపిఓ ఐపిఓలో భాగంగా కంపెనీ ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వదు లిస్ట్ అవ్వకుండానే కంపెనీ మొదటిసారి వచ్చి ఇస్తుంది షేర్స్ని ఇన్ని షేర్స్ అని చెప్పి మనం కొంటాం అలా కొనగా డబ్బు ఎవరికి వెళ్తుంది కంపెనీకి వెళ్తుంది మనం ఖర్చు పెట్టే డబ్బు డైరెక్ట్గా కంపెనీకి వెళ్తుంది దాన్నే ప్రైమరీ మార్కెట్ అంటాం వన్స్ ఆ కంపెనీ లిస్ట్ అయిపోయిన తర్వాత లిస్ట్ అయిపోయిన తర్వాత మనమే కనుక కొంటున్నట్లయితే అలా కొనే ప్రదేశాన్నే సెకండరీ మార్కెట్ అంటాం అర్థమైందా మనమే కనుక మన డబ్బుని ఐపిఓలో పెట్టుబడి పెడుతున్నట్లయితే అది ప్రైమరీ మార్కెట్ వన్స్ ఆ కంపెనీ లిస్ట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా గ్రో పేటిఎం మనీ అప్ స్టాక్ వాటిల్లో కొనవచ్చు అలా కొనే సెకండరీ మార్కెట్ అంటాం ఇప్పుడు నేను ఓపెన్ చేసి టాటా పవర్ టాటా మోటార్స్ రిలయన్స్ ఇవన్నీ కొంటా ఎలా కొంటున్నా ప్రైమరీ మార్కెట్లో కొంటున్నా అదే కొన్ని కొన్నిసార్లు ఐపీఓ వస్తుంది చూస్తా డేటు ఓకే ఓపెన్లో ఉంది అని చెప్పి కొంటా అది ఎక్కడి నుంచి కొంటున్నా ప్రైమరీ మార్కెట్లో కొంటున్నా ఇదే ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి డిఫరెన్స్ ఇంకా నెక్స్ట్ వన్ ఎఫ్పిఓ అనగా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఎక్స్ వైజాట్ లిమిటెడ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నాకైతే పది కోట్లు కావాలి నేనేం చేస్తా మళ్ళీ ఇంకొకసారి పబ్లిక్కి షేర్స్ని ఆఫర్ చేస్తా ఇంకొకసారి ఆఫర్ చేసే ప్రాసెస్నే ఎఫ్పిఓ అంటాం ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అలా వస్తాయి డబ్బు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి పబ్లిక్కి షేర్స్ని అమ్మవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ సింపుల్గా చెప్పాలంటే టోటల్ వాల్యూ ఆఫ్ కంపెనీ ఒక కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూనే మార్కెట్ క్యాప్ అంటాం ఇది ఏ విధంగా లెక్కించబడుతుందంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రజెంట్ షేర్ ప్రైస్ ఆ కంపెనీకి ఎన్నైతే షేర్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ షేర్స్ ఉన్నాయి ఇంటూ ప్రజెంట్ షేర్ ప్రైస్ ఈరోజు షేర్ ధర ఎంత వంద సో టెన్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఎంత వన్ ల్యాక్ వన్ ల్యాక్ అన్నది ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఈ విధంగా వర్క్ అవుతుంటుంది ఇంకా నెక్స్ట్ వన్ లార్జ్ క్యాప్ అంటే ఆల్రెడీ విన్నారు మార్కెట్ క్యాప్ అంటే ఏమిటో లార్జ్ క్యాప్ అంటే ఇప్పుడు టాప్ హండ్రెడ్ కంపెనీస్ అకార్డింగ్ టు ద మార్కెట్ క్యాప్ మార్కెట్ క్యాప్ పరంగా చూసుకుంటే ఏవైతే టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆ కంపెనీస్ యొక్క స్టాక్సే లార్జ్ క్యాప్ స్టాక్స్ జనరల్గా ఈ టాప్ హండ్రెడ్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది అర్థమైందా ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది ఇరవై వేల కోట్ల కన్నా ఎక్కువ ఉందో ఏవైతే స్టాక్ మార్కెట్లో టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయో అవి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆ కంపెనీస్ యొక్క స్టాక్సే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈ విధంగా వర్క్ అవుతుంటుంది ఇంకా నెక్స్ట్ వన్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్ అకార్డింగ్ టు ద మార్కెట్ క్యాప్ అదే మిడ్ క్యాప్ అంటే వన్ నాట్ వన్ పొజిషన్ నుండి అప్ టు ఫిఫ్టీ అర్థమైందా వన్ నాట్ వన్ నుండి టూ ఫిఫ్టీ వరకు అంటే మార్కెట్ క్యాప్ పరంగా ఆర్డర్లో ఏమైతే కంపెనీస్ ఉంటాయో అవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్ వీటి యొక్క మార్కెట్ క్యాప్ అన్నది ఐదు వేల కోట్ల నుండి ఇరవై వేల కోట్ల మిడిల్లో ఉంటుంది అంతే కదా లార్జ్ క్యాప్ ట్వంటీ థౌజండ్ సిఆర్ మిడ్ క్యాప్కి ఫైవ్ థౌజండ్ సిఆర్ నుండి ట్వంటీ థౌజండ్ సిఆర్ ఈ మిడిల్లో ఉండే మార్కెట్ క్యాప్ కంపెనీస్నే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం అదే స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ తర్వాత నుండి లార్జ్ క్యాప్ అప్ టు హండ్రెడ్ వన్ టు హండ్రెడ్ మిడ్ క్యాప్ వన్ నాట్ వన్ నుండి టూ ఫిఫ్టీ అదే స్మాల్ క్యాప్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ ఓకేనా టాప్ టూ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండేవన్నీ స్మాల్ క్యాప్ వీటి యొక్క మార్కెట్ క్యాప్ అనేది ఐదు వేల కోట్ల కన్నా తక్కువ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ ఈక్విటీ ఈక్విటీ అంటే సింపుల్గా స్టాక్ మార్కెట్ స్టాక్స్ అర్థమైందా ఇంకా తర్వాతది డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇది వరకు మనమే కనుక షేర్స్ని కొంటే ఈ విధంగా ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు టాటా పవర్ ఇన్ని షేర్స్ అది ఇది అని చెప్పి ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు దాన్ని మనం దాచుకునేవాళ్ళం కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది సో అన్నీ ఎలక్ట్రానిక్ ఫార్మ్సే సింపుల్గా చెప్పాలంటే మనమే కనుక స్టాక్ మార్కెట్లో డబ్బుని పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేస్తే మాత్రమే మనమైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగలం ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం మనీ నేనే కనుక పేటీఎం మనీలో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా నేనే కనుక షేర్స్ని కొన్నట్లయితే నా షేర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ అకౌంట్లో స్టోర్ అవుతాయి నాకు ఎటువంటి పేపర్ అవసరం లేదు డైరెక్ట్గా దానిలో స్టోర్ అవుతుంది అందుకే మనమైతే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయాలి ఇంకా నెక్స్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ చేసి ఒక మంచి కంపెనీ చూస్ చేసుకుంటా చూస్ చేసుకొని ఆ కంపెనీ యొక్క స్టాక్స్ని కొంటా కొని మోర్ దెన్ వన్ డే లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆ విధంగా హోల్డ్ చేస్తా నేను కొన్నప్పుడు ప్రైస్ హండ్రెడ్ అది కాస్త ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది లాంగ్ టర్మ్లో సో ఇంక్రీజ్ అయిన తర్వాత ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత అమ్ముతా అమ్మితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఈ విధంగా మోర్ దెన్ వన్ డే లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ విధంగా ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసి అమ్మినట్లయితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం అదే ఇంకొకటి ట్రేడింగ్ అంటే అదే రోజు కొని అదే రోజు అమ్మినట్లయితే దాన్ని ట్రేడింగ్ అంటాం సో ఎటువంటి రీసెర్చ్ అవసరం లేదు జస్ట్ కొంటాం అది ఖచ్చితంగా అప్ డౌన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే అప్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ కొంటాం అది కాస్త అదే రోజు త్రీ రూపీస్కి ఇంక్రీజ్ అవుతుంది అమ్మేస్తా అలా అమ్మినట్లయితే ఒక షేర్ పై నాకు వచ్చే ప్రాఫిట్ త్రీ రూపీస్ సో లాభం వస్తుంది దాన్ని ట్రేడింగ్ అంటాం అర్థమైందా దాన్ని ట్రేడింగ్ అంటాం నెక్స్ట్ వన్ మార్కెట్ ఆర్డర్ ట్రేడింగ్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు మీరు షేర్స్ని అమ్ముతున్నా కొంటున్నా అప్పుడు మార్కెట్ ధర ఎంతైతే ఉందో ఆ ధరకి ఆ షేర్ అమ్ముడవుతుంది లేకపోతే కొనుగోలు జరుగుతుంది సో మార్కెట్ ధరకి మనమే కనుక అమ్మిన కొన్న ఆ ధరని మార్కెట్ ఆర్డర్ అంటాం ఆర్డర్ చేస్తాం సెల్ అని చెప్పి ఆర్డర్ చేస్తాం అమ్ముడవుతుంది ఆ టైంలో మార్కెట్ ధర ఎంతైతే ఉందో దానికి అమ్ముడైనట్లయితే దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటాం నెక్స్ట్ వన్ లిమిట్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ధర హండ్రెడ్ నాకు ఆ ప్రైస్కి వద్దు నేను కొందామనుకుంటున్నా నాకు నైంటీకి కావాలి నేనేం చేస్తా అక్కడే ఇంకొక ఆప్షన్ ఉంటుంది దాన్నే లిమిట్ ఆర్డర్ అంటాం దాన్ని క్లిక్ చేసి నంబర్ని ఎంటర్ చేస్తా షేర్ ధర హండ్రెడ్ అని చెప్పి మీరు నైంటీని ఎంటర్ చేస్తారు ఆ షేర్ ధర ఎప్పుడైతే హండ్రెడ్ నుండి నైంటీకి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కొనుగోలు జరుగుతుంది మార్కెట్ ధరకి కాకుండా ఒక లిమిట్ పెట్టి ఆ ధరకి కనుక మీరు ఆటోమేటిక్గా కొనుగోలు చేసినట్లయితే దాన్ని లిమిట్ ఆర్డర్ అంటాం అర్థమైందా సో ఒక నంబర్ పెడతారు స్టాక్ మార్కెట్లో ధర ఎప్పుడైతే ఆ నంబర్కి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కొనుగోలు లేదా అమ్మకం జరుగుతుంది అమ్మకం కూడా సేమ్ ధర హండ్రెడ్ మీరు అమ్మాలి అనుకుంటున్నారు మీ షేర్స్ని అమ్మాలి అనుకుంటున్నారు ఎంతకి హండ్రెడ్ టెన్కి వన్ టెన్కి అమ్మాలి అనుకుంటున్నారు ఎప్పుడైతే ఆ షేర్ ధర పెరుగుతుందో వన్ టెన్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అమ్ముడవుతుంది మీ షేర్ నెక్స్ట్ వన్ జీటీసీ ఆర్డర్ గుడ్ టిల్ క్యాన్సిల్డ్ అంటే ఒక టైం ఇస్తారనమాట హండ్రెడ్ డేస్ నైంటీ డేస్ థర్టీ డేస్ టెన్ డేస్ అని చెప్పి బ్రోకర్ మీకైతే టైం ఇస్తారు లైక్ పేటిఎం మనీ గ్రో వీళ్ళు బ్రోకర్స్ వీళ్ళు మనకి టైం ఇస్తారు ఆ టైం వరకు మీరు పెట్టిన నెంబర్ వ్యాలిడ్ అదే ఇంతకుముందు మాట్లాడుకున్నాం లిమిట్ ఆర్డర్ అది ఒక రోజుకు మాత్రమే వర్క్ అవుతుంది ఆ రోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిందా క్లోజ్ అదే మీరే కనుక జీటీసీ గుడ్ టిల్ క్యాన్సిల్డ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే ఒక టైం ఇస్తారు ఆ టైం వరకు వ్యాలిడ్ ప్రతిరోజు మనమైతే ఒక లిమిట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు నైంటీ పెట్టారనుకోండి ఆ టైంలో అది మేబీ థర్టీ డేస్ కావచ్చు హండ్రెడ్ డేస్ కావచ్చు ఆ టైంలో ఎప్పుడైతే ఆ షేర్ ధర నైంటీకి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది కొందరు బ్రోకర్స్ మాత్రమే ఈ ఆప్షన్ ఇస్తారు ఇక నెక్స్ట్ వన్ మల్టీబేగర్ అంటే ఏ షేర్ ధర అయితే డబుల్ త్రిబుల్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఈ విధంగా పెరిగిందో ధర ఆ షేర్స్ని మల్టీ బ్యాగర్స్ అంటాం నెక్స్ట్ వన్ స్టాప్ లాస్ స్టాప్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్ని కొన్నారు హండ్రెడ్కి కొన్నారు ఆ షేర్ ధర ఫ్యూచర్లో కనుక తగ్గినట్లయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎప్పుడు ఎప్పుడైతే మీరు స్టాప్ లాస్ని పెట్టుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ధర హండ్రెడ్ ఎప్పుడైతే ఆ షేర్ నైంటీకి పడిపోతుందో ఒకవేళ మీరే కనుక లాస్ని నైంటీ పెట్టుకున్నారనుకోండి ఆ షేర్ ఎప్పుడైతే హండ్రెడ్ నుండి నైంటీకి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ షేర్ సెల్ అయిపోద్ది అమ్మకం జరుగుతుంది అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క స్టాక్ని కొన్నారండి థౌజండ్ మీరు ఏం చేశారు అయ్యో ఫ్యూచర్లో కనుక ఈ షేరు థౌజండ్ నుండి నైన్ హండ్రెడ్కి తగ్గినట్లయితే ఆటోమేటిక్గా అమ్ముడు అవ్వాలి అని చెప్పి పెట్టుకున్నారు దానే స్టాప్ లాస్ అంటాం లాస్ని తగ్గించే అంశం అర్థమైందా సో ఆ షేరు మీరే కనుక నైన్ హండ్రెడ్ పెట్టుకున్నారనుకోండి థౌజండ్ నుంచి నైన్ హండ్రెడ్కి ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ షేర్ అమ్ముడవుతుంది దాన్నే స్టాప్ లాస్ అంటాం నెక్స్ట్ వన్ బుల్ మార్కెట్ బుల్లు బేర్ అస్తమాటు చూస్తూ ఉంటాం బుల్ అంటే ఎద్దేం చేస్తుంది ఎవరైనా సరే వస్తే ఇలా కింద నుంచి ఇలా పైకి అంటుంది కొమ్ములతో ఇలా కొడుతుంది సో అది ఎప్పుడైనా సరే కింద నుండి పైకి లేస్తుంది తల అర్థమైందా సో పైకి లేవడం అంటే ఇంక్రీజ్ పెరుగుతుంది సో స్టాక్ మార్కెట్ కనుక మోర్ దెన్ ట్వంటీ పర్సంటేజ్ లాభపడినట్లయితే దాన్ని బుల్ మార్కెట్ అంటాం ఎందుకంటే ఎద్దు తలని ఈ విధంగా ఎత్తుతుంది అవునా సో స్టాక్ మార్కెట్ కనుక ట్వంటీ పర్సంటేజ్ పెరిగినట్లయితే దాన్ని బుల్ మార్కెట్ అంటాం నెక్స్ట్ వన్ బేర్ మార్కెట్ బేర్ అంటే ఎలుగుబంటి ఏం చేస్తుంది ఎప్పుడు తల ఇలాగే ఉంచుతుంది కింద ఇలా పెడుతుంది అది పైకెత్తి చూడలేదు అర్థమైందా తలని ఈ విధంగా ఎత్తలేదు ఓన్లీ ఇలా కిందకే ఉంచుతుంది సో డౌన్ స్టాక్ మార్కెట్ కనుక ట్వంటీ పర్సంటేజ్ డౌన్ అయినట్లయితే దాన్నే బేర్ మార్కెట్ అంటాం బుల్ అంటే ప్రాఫిట్స్ అంటే లాసెస్ సింపుల్ నెక్స్ట్ వన్ డివిడెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ మీ కంపెనీకి బాగా లాభాలు వచ్చాయి అలాంటప్పుడు మీరే కనుక మీ ప్రాఫిట్ని మీ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో కాస్త పాటిని మీరే కనుక షేర్ హోల్డర్స్తో పంచుకుందాం అనుకున్నట్లయితే అలా పంచే ప్రాసెస్నే డివిడెంట్ అంటాం డివిడెంట్ రూపంలో మనం వాళ్ళకి డబ్బు ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీకి టెన్ థౌజండ్ షేర్స్ ఉన్నాయి పదివేల షేర్స్ ఉన్నాయి మీకు ఆ ఇయర్ ప్రాఫిట్ అన్నది లక్ష వచ్చింది సో మీరేమనుకున్నారు వాళ్ళ వలనే నాకు ప్రాఫిట్ వచ్చింది వాళ్ళు నా షేర్స్ని కొనడం వలనే నేను పెట్టుబడి పెట్టా పెట్టుబడి పెట్టడం వలన ప్రాఫిట్స్ వచ్చాయి సో నా ప్రాఫిట్ని వాళ్ళతో షేర్ చేసుకుంటా అని చెప్పి మీరు అనౌన్స్ చేస్తారు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మీకు వచ్చిన ప్రాఫిట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్లో మీరైతే థర్టీ పర్సెంటేజ్ని డివిడెంట్గా అనౌన్స్ చేసినట్లయితే వన్ ల్యాక్లో థర్టీ పర్సెంటేజ్ అంటే థర్టీ థౌజండ్ టోటల్గా మీకున్నటువంటి షేర్స్ టెన్ థౌజండ్ అంటే ఒక షేరుకి త్రీ రూపీస్ త్రీ రూపీస్ మీరైతే డివిడెంట్ని ఇస్తున్నారు మీరు మేబీ వాళ్ళకి డబ్బు ఇవ్వచ్చు లేకపోతే ఎక్స్ట్రాగా షేర్స్ ఇవ్వచ్చు మీ ఇష్టం సో ఒక కంపెనీకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో కాస్త పాటిని షేర్ హోల్డర్స్కి ఇచ్చినట్లయితే దాన్నే డివిడెంట్ అంటాం అర్థమైందా ఈ విధంగా డివిడెంట్ వర్క్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ ఎర్నింగ్స్ పెర్ షేర్ ఎర్నింగ్స్ పెర్ షేర్ ఒక షేర్ ద్వారా ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్నే ఎర్నింగ్ పర్ షేర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క షేర్స్ నా వద్ద థౌజండ్ ఉన్నాయి ఆ థౌజండ్ షేర్స్ ద్వారా నాకైతే థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఒక షేర్ ద్వారా నాకు వచ్చిన ప్రాఫిట్ వన్ రూపీ అదే ఎర్నింగ్ పర్ షేర్ అర్థమైందా ఇంకా నెక్స్ట్ వన్ పి రేషియో అనగా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో దీనికంటూ ఒక ఫార్ములా ఉంది ఏంటంటే షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఆల్రెడీ చెప్పా ఎర్నింగ్స్ పర్ షేర్ ఒక షేర్ ద్వారా ఎంతైతే ప్రాఫిట్ అన్నది మనకి జనరేట్ అవుతుందో అదే ఎర్నింగ్స్ పర్ షేర్ షేర్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ వంద హండ్రెడ్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఎగ్జాంపుల్గా టెన్ ఒక షేర్ ద్వారా మనకైతే టెన్ రూపీస్ ప్రాఫిట్ అన్నది వస్తుంది హండ్రెడ్ డివైడెడ్ బై టెన్ ఎంత టెన్ టెన్ అన్నది పీ రేషియో సింపుల్గా చెప్పాలంటే వన్ రూపీ ప్రాఫిట్ ఇచ్చే షేరుకి మనమైతే టెన్ రూపీస్ స్పెండ్ చేస్తున్నాం అది కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ పీబీ రేషియో అనగా ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో దీనికంటూ ఫార్ములా ఉంది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై బుక్ వాల్యూ పర్ షేర్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో షేరు ధర హండ్రెడ్ బుక్ వాల్యూ టెన్ ఎంత పీబీ రేషియో టెన్ వీటి గురించి చెప్తా వచ్చే మోడ్యూల్స్లో ఇంకా నెక్స్ట్ వన్ ఫిఫ్టీ టూ వీక్ హై గత యాభై రెండు వారాలుగా ఆ షేరు ధర ఎంతైతే పీక్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ హైయెస్ట్ గత యాభై రెండు వారాలుగా ఆ షేరు ధర మ్యాక్స్ టెన్ థౌజండ్కి రీచ్ అయినట్లయితే ఆ అమౌంట్నే ఆ షేరు ధరనే ఫిఫ్టీ టూ వీక్ హై అంటాం అదే ఫిఫ్టీ టూ వీక్ లో అంటే గత యాభై రెండు వారాలుగా లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్గా ఆ షేరు ధర ఎంతకైతే పడిపోతుందో చివరి పాయింట్ మినిమం దాన్నే లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్ లో అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ షేరు ధర థౌజండ్కి తగినట్లయితే పీక్ దాన్నే లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్ లో అంటాం సో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది ఇవన్నీ టెర్మినాలజీస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు పూర్తి సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది యాప్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది ఇది జస్ట్ శాంపుల్ ఈ విధంగానే ఇంకా డెప్త్గా స్క్రీన్ రికార్డింగ్ ఎగ్జాంపుల్స్తో ఇంకా వివరంగా యాప్లో ఉంటుంది సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది యాప్లో చూసుకున్నట్లయితే తొమ్మిది వందల కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి దానిలో స్టాక్ మార్కెట్ కోర్స్ ఒకటి సో ఇప్పుడే స్టాక్ మార్కెట్ కోర్సుని చూడండి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్ అవుతారు సో ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్లో నైన్ హండ్రెడ్ కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి వ్యాపారాల మీద వ్యవసాయం మీద అదేవిధంగా ఫినాన్స్ మీద వ్యాపారాల్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రక్ బిజినెస్ ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు అదేవిధంగా వ్యవసాయం ఎవరైతే చాలా తక్కువ భూమిలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న మీకు మెంటార్ ఆ రైతన్నా మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు అయినా పొలంలో అదేవిధంగా ఫినాన్స్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ పీపీఎఫ్ ఇలా చాలా కోర్సులు ఉన్నాయి సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ ఎపిసోడ్ ఫైవ్ ఎపిసోడ్ సిక్స్ ఈ విధంగా చాలా ఉన్నాయి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ